తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం కాజులూరు మండలం గొట్లపాలెం చలపాక తనుకువాడ గ్రామాలలో పంట పొలాలకు సాగునీరు అందక రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్న రైతుల పొలాలను నీటిపారుదల శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ ధవళేశ్వరం మిగతా సిబ్బందితో కలిసి బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లిబోయిన వేణుగోపాలకృష్ణ సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి వేణు మాట్లాడుతూ వాస్తవ పరిస్థితిని ఇంతకు ముందే ఒకసారి పర్యటించి ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తో చర్చించి సమస్య తీవ్రతరం కాకుండా అధికారులను ఆదేశించామన్నారు. భవిష్యత్తులో ఇటువంటి సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందనే అధికారులను కూడా తీసుకువచ్చామన్నారు. శివారు ప్రాంతాలలో నీటిపారుదల అందే విధంగా చూడడమే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమన్నారు. యుద్ధ ప్రాతిపదికన తాగునీటి కష్టాన్ని తీరుస్తామని, అవసరమైతే సీఎం దృష్టికి కూడా తీసుకెళ్తానన్నారు. గోదావరి జలాల నుంచి రామచంద్రపురం కాలువలకు రావలసిన నీటిని పెంచడానికి ప్రయత్నిస్తున్నామని, రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు. ఇటువంటి సమస్య భవిష్యత్తులో ఉత్పన్నం కాకుండా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. ఈ పరిశీలనలో మంత్రితో పాటు ఇరిగేషన్ శాఖ అధికారులు మరియు రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, వైఎస్ఆర్సిపి కార్యకర్తలు, రైతన్నలు తదితరులు పాల్గొన్నారు. కాజులూరు మండలంలో శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి సాగునీటి ఎద్దడిని పరిశీలించడానికి ఈరోజు సూపరింటెండెంట్ ఇంజనీర్ ధవళేశ్వరం వారు ఇక్కడికి వచ్చారు. ఈ వాస్తవ పరిస్థితిని ఇంతకు ముందే నేను ఒకసారి పర్యటన చేసి వారి దృష్టికి తీసుకెళ్లి ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారితో కూడా డిస్కస్ చేసిన తర్వాత సమస్య తీవ్రతని వారే స్వయంగా వచ్చి పరిశీలించినట్లయితే భవిష్యత్తులో ఈ సమస్యకి పరిష్కారం అనేటువంటిది శాశ్వతంగా దొరుకుతుంది అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం యొక్క ఆలోచన. నేను తీసుకుని వారికి తెలియజేయటం, తద్వారా ఇవాళ ఏ ఏ గ్రామాల్లో ఎక్కడైతే శివారు ప్రాంతాలు ఉన్నాయో టైలెట్స్ సాగునీటి ఎద్దటి వల్ల ఇప్పుడే నాట్లు వేసుకున్నటువంటి రైతులు పడుతున్న ఆందోళనను ఎలా తగ్గించాలనేటువంటిది ప్రభుత్వం ఒక ప్రాధాన్యతగా తీసుకుని అవసరమైతే ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళి గోదావరి జలాల్లో మన కెనాల్స్కి కావాల్సినటువంటి రిసీవింగ్ పార్ట్ ఏదైతే ఉందని పెంపు చేయడం కోసం ఇలా ప్రయత్నం చేస్తున్నాం. దానిలో భాగంగా ఏ రైతు కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. ఒకటి రెండు రోజులు ఈ సమస్య పరిష్కారం అవుతుంది. మరలా ఇటువంటి సమస్య ఉత్పన్నం కాకుండా ప్రణాళికలు సిద్ధం చేయడం కోసమే ఇవాళ సూపరింటెండెంట్ ఇంజనీర్ గారు వచ్చారు ఇక్కడికి. మనం ఎక్కడైతే రామచంద్రపురంలో ఉన్నటువంటి తీర ప్రాంత రైతులు ఉన్నారో వారందరినీ కూడా ధైర్యంతో ఉండమనేటువంటి ఈ సందర్భంగా మనం చేస్తుంది. దీనికి తోడుగా ఎక్కడైతే డ్రైన్స్ ఉన్నాయో వాటన్నిటి కూడా క్రాస్ బండ్స్ వేసి వాటర్ పంప్ చేసుకుని మళ్ళీ లిఫ్ట్ చేసుకుని ప్రతి నీటి బిందువుని సాగు కోసం ఉపయోగించాలనేటువంటి స్పృహని లేకపోతే అవగాహనని రైతులు కలిగి ఉండాలి. గతంలో మాదిరిగా కాకుండా ఇవాళ సాగునీటి ఎత్తడి ప్రారంభమైంది.